नमस्ते नेनु मल्लेश्वरी ई रोजु तेल्ल गोधुम नूकतो हल्वा एला चेसुकोवालो चूपिस्तानु दीन्ने उप्मा रव्व अनि पिलुस्तारु बొంబాయి रव्व सूजी रव्व अनि कूडा पिलुस्तारंडि दीन्तो सिंपुल गा अयिपोये स्वीट एला चेसुकोवालो चूपिस्तानु ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాము సేమ్ అదే కప్పు తోటి పంచదార కొంచెం యాలకుల పొడి పావు కప్పు నెయ్యి అంటే ఒక 4 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ చిటికెడు పచ్చకర్పూరం ఎంతో కాదండి చాలా చిటికెడు ఎందుకంటే మరి ఎక్కువ వేసినా కూడా అది చేదొచ్చేస్తుంది అలాగే పాలు ఇప్పుడు మనం ఏదైతే ఒక కప్పు తీసుకున్నామో దాంతోటి పాలు నీళ్ళు కలిపి మూడు కప్పులు తీసుకున్నాను అంటే రెండు కప్పులు పాలు ఒక కప్పు వాటర్ యాడ్ చేసి టోటల్ గా 3 కప్స్ తీసుకున్నాను మీరు కావాలంటే టోటల్ గా 3 కప్స్ మిల్క్ తీసుకోవచ్చు ఇది నేను ఆల్్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్నాను మనకి త్వరగా అయిపోతుంది అనేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము దానికి 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ సిమ్లో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్ లో తీసుకుందాము పాన్ పెట్టుకొని वन अंड हाफ स्पून नेय वेसुकोनी रव सिम लो वेयिंचुकुंदाम ओक 5 मिनिट्स रव मनकी कलर चेंज अयिंदी इदि ओक प्लेट लो तीसेसुकोनी पाल मरिगिंचुकोवाली याक्चुअल गा मनं पाल मरिगिंचे उंचां काबट्टी ई वेगिन रव लो पाल कूडा पोसेयोच्चु ई प्लेट लोकी तीसेस्तुन्नानु नेनु रव రవ్వ ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మనం మూడు కప్పులు పాలు తీసుకున్నాం కదా పాలు నీళ్ళు కలిపి ఆ పాలు పోస్తాం పాలిలా మరుగుతున్నప్పుడు రవ్వ యాడ్ చేసుకుంటాము రవ్వ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా సిమ్ లో పెట్టి యాడ్ చేయాలి ఎందుకంటే ఉండలు కట్టుతుందన్నమాట పాలిలా మరుగుతున్నప్పుడు సిమ్ లో ఉంచేసి రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వ కుక్ అయిన తర్వాతే పంచదార యాడ్ చేసుకోవాలి లేదంటే రవ్వ ఉడకదు ఇప్పుడు పంచదార యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ కొంచెం పల్చబడుతుంది దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం పంచదార యాడ్ చేశాం కదా ఆ కరిగిన తర్వాత చూసారంత షైనీగా కనిపిస్తుందో మనకి ఒకటికి 3 అంటే అది పాలు నీళ్ళు కలిపిన పాలైనా సరే ఇలా పోసుకోవడం వల్ల ఈ స్వీట్ చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్ గానే ఉంటుంది ఇప్పుడు యాలకుల పొడి వేస్తున్నాను అలాగే చిటికెడు పచ్చకర్పూరం ఒకసారి మిక్స్ చేసి మనం వేయించుకొని ఉన్నాం కదా ఇందాక డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకుందాం చాలా సింపుల్ గా అయిపోతుంది పైగా అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను దీని కొంచెం నెయ్యి అంటే టోటల్ గా మనకి 4 స్పూన్స్ పడుతుంది నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది మనకి రెడీ అయిందని అలా తెలుసండి మనం వేసిన నెయ్యి ఇదంతా కూడా పైకి ఇదవుతూ ఈ బాణల్ని వదిలేస్తుందన్నమాట చూసారా ఎంత క్లీన్ గా ఇలా వచ్చేస్తుందో మనకి అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారా మన తెల్ల గోధుమ నూక హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చెప్పండి 100% బాగుంటుందండి థాంక్యూ